Hi viewers, welcome back to India Vidya YouTube channel. And ee roju manaku vachina job notification Telangana government nunchi Mahila Shishu Vikalangula Mariyu Vayovruddhula Samkshemam Yadadri Bhuvanagiri jilla nunchi raavadam jarigindi. Idi different post vacancies ki applications anevi invite cheyadam jarugutundi villo. First post different projectul kosam vachindi. First Aleru ki Anganwadi teacher ki 3 vacancies unnai. And Anganwadi IL category lo 14 vacancies unnai. Mini Anganwadi teacher ki 1 vacancy. So total Aleru project ki 18 vacancies undadam jarigindi. And Bhuvanagiri lo aithe Anganwadi teacher ki 2 post vacancies unnai. And Anganwadi IL ki 11 posts. And mini Anganwadi teacher ki 1 post vacancy undi. So mottam khalilo vachesi 14 vacancies unnai Bhuvanagiri project ki. And Mottur project ki Anganwadi teacher ki 3, Anganwadi IL ki 6. Mini Anganwadi teacher ki 1, so total Muttur ki 10 post vacancies unnai. And Ramannapeta ki Anganwadi teacher lo vacancies em levu kani Anganwadi IAS ki 14 vacancies unnai. Mini Anganwadi teachers ki 1 vacancy and mottam khalilo vachesi 15 vacancies unnai. So total anni post kalipesi 57 vacancies unnai. Danlo Anganwadi teacher ki vachesi 8 vacancies, Anganwadi IAS ki vachesi 45. Mini Anganwadi teacher ko chesi 4 vacancies unnai. So deeniki qualifications ko chaste andaru kachithanga 10th class anedi pass ay undalani cheppi chepparu anni post liki 10th class anedi minimum qualification ani cheppi cheppadam jarigindi. And age limit gurinchi maatladukunte July 1st 2021 ki 21 years poorthi cheskoni undalani chepparu. 21 years to 35 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పైన మెన్షన్ చేసిన పోస్ట్ కి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ అప్లికెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ట్రైబల్ ఏరియాలో ఉన్న అభ్యర్థులైతే తప్పనిసరిగా ఆయా గ్రామాల నందు మాత్రమే నివసిస్తూ ఉండాలని చెప్పారు. అండ్ రూరల్ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామం పంచాయతీ పరిధిలో నివసిస్తూ ఉండాలని చెప్పి చెప్పారు. అండ్ పట్టణం ప్రాంతం వాళ్ళైతే తప్పనిసరిగా వార్డు యందు నివసిస్తూ ఉండాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ కండిషన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో వాళ్ళకైతే అంగన్వాడీ వాళ్ళ యొక్క కేటగిరీ పరంగా ఉన్న పోస్టుల్లో ఎవరైనా 21 ఇయర్స్ ఉన్న వాళ్ళు నిండిన వాళ్ళు రాకపోతే అప్లికెంట్స్ 18 ఇయర్స్ వాళ్ళని కూడా అలౌ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో 18 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేటగిరీలో. అండ్ వికలాంగుల కేటగిరీలో అయితే ఎవరైతే ఎలాంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే వినికిడి పనికరాన్ని ఉపయోగిస్తూ వినగలిగిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అండ్ అంధత్వం ఉన్నప్పటికీ ఇతరుల సహాయం లేకుండా మీ యొక్క పనులు మీరు చేసుకోగలిగితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాళ్ళు చేతులు సంబంధిత అంగవైకల్యం ఉన్న పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు కానీ పిల్లలు సంరక్షణ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ పైన మెన్షన్ చేసిన పోస్టుకి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు ఆ పైన ఇచ్చిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమి ఇంకా జతపరచాలంటే అప్లికేషన్ ఫామ్తో మీ యొక్క పుట్టిన తేదీ లేదా వయసు ధృవీకరణ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చూపించే ఏదైనా సర్టిఫికేట్ కానీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విద్యా ధృవీకరణ పత్రం, మీ 10th యొక్క మార్క్ లిస్ట్ పెట్టుకోవాలి. అండ్ నివాస ధృవీకరణ పత్రం, మీ యొక్క ఎక్కడైతే మీరు రిజిస్టర్డ్గా నివసిస్తున్నారో ఆ యొక్క అది చూపిస్తూ ఒక ప్రూఫ్ పత్రం అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వితంతు అయితే మీ భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సాఫ్ట్ కాపీ పంపించాలని చెప్పి చెప్పడం జరిగింది. అనాథ అయితే అనాథ ధృవీకరణ పత్రం కూడా పెట్టాలని చెప్పి చెప్పారు. సో వికలాంగుల కేటగిరీలోకి చెందిన వాళ్ళైతే దానికి సమానమైన మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి మీరు జత చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ దరఖాస్తులన్నీ కూడా అసిస్టెంట్ మీరు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 25, 2021 కల్లా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్ ద్వారా పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఆన్లైన్లోనే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ వచ్చేసి www.tg.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పైన మెన్షన్ చేసిన ఈ పోస్ట్కైనా మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు.
అండ్ ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ అండ్ జాబ్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.